గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. పోతురాజుల వీరాంగాలు శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అందుకోసం 20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నెల 21-22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 28-29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. గోల్కొండ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి లంగర్ హౌస్ చౌరస్తాల నుంచి బయలుదేరేటటువంటి పలహారం మండలి, తొట్టెల, గడ్డన్ కుండలను కూడా అమ్మవారికి ప్రారంభించి ఇక నుంచి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా గతంతో పోలిస్తే బోనాల పండుగ మరింత ఘనంగా జరుగుతుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ కు 100 ఏళ్ల నుంచి నడుస్తా ఉంది. ఈ ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది. ఇంకా అవసరమైతే ఇస్తాం, డబ్బు సమస్య కాదు. ఉత్సవాలు ఘనంగా జరగాలి.
గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. పోతురాజుల వీరంగాలు శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అందుకోసం 20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నెల 21-22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, 28-29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. తండాలు కలిగి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూసుకుంటూ ఆషాఢ మాసంలో తొలి ఆదివారం ఈ యొక్క బోనాల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరమే మిగతా రాష్ట్రంలో బోనాన్ని అమ్మవారికి సమర్పించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏటేటా నిర్వహించే ఒక ఘనంగా పండుగ నిర్వహిస్తారు. ముఖ్యంగా బోనాన్ని నియమ నిష్ఠలతో అత్యంత పరమ పవిత్రంగా భావించి మహిళలు ఉదయాన్నే లేచి పరమ పవిత్రంగా తలనీలాలుగా స్నానం చేసుకొని అమ్మవారికి ప్రత్యేకంగా ఉపవాస దీక్షలతో అమ్మవారికి బోనాన్ని పరమాన్నాన్ని వండుతారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బెల్లన్నాన్ని వండి అంతకుముందుకే కుదించినటువంటి అటు కుండలు సర్వలలో కుదించినటువంటి రంగురంగుల ముగ్గులతో అలాగే రంగురంగులతో అలంకరించినటువంటి సర్వలలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బోనాన్ని అమ్మవారికి ఇంటి నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే అత్యంత ఈ యొక్క బోనాల పండుగకు ప్రత్యేకత ఉంటుంది. అమ్మవారి యొక్క థ్యాంక్ యూ రాజ్.